విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. బీజేపీ ఆధ్వర్యంలో కొత్త పెన్షన్ మంజూరు చేయాలని తహసీల్దార్ కు వినతి పత్రం. జగిత్యాల జిల్లా కొడిమాల మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ మంజూరు చేయాలని స్థానిక తహసీల్దార్ జక్కిని స్వర్ణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకుడు కొడిమాల 3వ ఎంపీటీసీ శ్యామల లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ పడ్డ కొత్త పెన్షన్ మంజూరు కావట్లేదని, 57 సంవత్సరాలు దాటితే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని మాట మార్చారని, అలాగే వృద్ధాప్య వితంతు వికలాంగులు బీడీ కార్మికుల కొత్త పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని వినతి పత్రాన్ని ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా బాధ్యులు దుర్శెట్టి కృష్ణ, మెరుగు కిషన్ గౌడ్, మండల నాయకులు బూస గంగాధర్, చిన్న దేవేందర్, వంగాల శ్రీనివాస్, అట్లగట్ట రమేష్, కొత్తూరి లక్ష్మణ్, తిరుపతి నాయక్, బైరి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుండి, రెండోసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది, 57 సంవత్సరాలకు ప్రతి ఒక్కరూ 57 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పింఛను, బీడి కార్మికులకు పింఛను ఇస్తామని చెప్పడం జరిగింది. వితంతులకు భర్త చనిపోవడం వెంటనే భర్తది కట్ అవుతుంది, పాపం వాళ్ళ భార్యలకు వితంతులకు ఇప్పటికీ పింఛను రావట్లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే 5-6 సంవత్సరాల నుంచి కొత్త పెళ్లైన వాళ్ళకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోతుంది. రేషన్ కార్డులు, పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, విదంతు పింఛన్లు, బీడి కార్మికుల పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని తహసీల్దార్ గారికి, ఎంఆర్ఓ గారికి, కొడిమేల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే తక్షణమే తెలంగాణ ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.